हलो अंडी अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल ऑल राउंड क्लॉक मनमु उगादी पंडुग स्पेशल ओब्बट्लु एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूद्दाम। ओब्बट्लु प्रिपेर चेसुकोवडम कोसम फस्ट नेनु आटा पिंडिनी तीसुकुंटुन्नानु कनकम रेडी चेसुकोवडम कोसम अलागे कोद्दिगा साल्ट पिंच आफ् साल्ट पिंच आफ् सोडा वेसुकुंटे ओब्बट्टु स्मूत् गा वस्तुंदनी అలాగే శాస్త్రీయంగా కనపడేందుకోసం పసుపును యాడ్ చేసుకుంటున్నాను। పసుపు వేస్తే సాంప్రదాయబద్ధంగా ఉంటాయి ఒబ్బట్లు। ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని పసుపు మనం వేసుకున్న salt సోడా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా పొడి పిండినంత బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీటిని యాడ్ చేసుకొని మనము కలుపుకోవాలి। चपाती पिंडीलागा काकुंडा इंकोद्दिगा मनमु वाटर कंसिस्टेंसी उंटे सरिपोतुंदी। कोद्दिगा मेत्तगा कलुपुकुंटे इला कलुपुकुंटुंडगा अप्पुडप्पुडु कोद्दी कोद्दिगा आयिल याड चेसुकोनी मनं पिंडिनी मेत्तगा ओत्तुकोनी कलुपुकोवाली। इप्पुडु पिंडंता ई कंसिस्टेंसी वच्चाक मनमु गुड्डतो क्लोज चेसुकुंटे तडि गुड्डतो पक्कन पेट्टुकुंटे ఇంకా పిండి రెడీ అయిపోయినట్టే। ఇప్పుడు మనం పూర్ణం రెడీ చేసుకోవడం కోసం ఒక పెద్దది టంబ్లర్ తీసుకున్నాను। టంబ్లర్ పెట్టుకొని నీటిని యాడ్ చేసుకున్నాను। అది బాయిల్ అయ్యాక మనం కందిపప్పు వేసుకోవాలి। ఇప్పుడు కందిపప్పు వేసుకున్నాం కదా, కందిపప్పు ఒక 15 టు 20 మినిట్స్ అయితే బాయిల్ అవుతుంది। ఇది బాయిల్ అయిన తర్వాత మనము చూసుకోవాలి పప్పు మెత్తగా ఉడకగానే మనం ఇవి స్ట్రెయిన్ చేసుకోవాలి। కందిపప్పును నీటిని సెపరేట్ చేసుకోవాలి। ఇలా స్ట్రెయిన్ చేసుకున్న రసంతో మనము ఓలిగ రసం చేసుకుంటే చాలా బాగుంటుంది ఒబ్బట్ సాంబారు, అందుకని ఇది పక్కన పెట్టుకుందాం। 2 గ్లాసుల కందిపప్పు తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల బెల్లం తురుమును యాడ్ చేసుకుంటున్నాను। బెల్లాన్ని చిన్నగా తురుముకున్నాను ఎందుకంటే నేను మిక్సీకి వేస్తున్నాం కాబట్టి ఇలా తురుముకుంటే మిక్సీకి ఈజీగా గ్రైండ్ అవుతుంది। అందుకోసం నేను 2 కప్పుల కందిపప్పు వేసాను కాబట్టి ఇప్పుడు 3 కప్పుల బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను। అలాగే కొద్దిగా యాలకుల పౌడర్ అలాగే డ్రై శౌంటి పౌడర్ కూడా వేస్తున్నాను। ఈ రెండు వేస్తే చాలా ఎన్హాన్స్డ్ టేస్ట్ వస్తుంది ఒబ్బట్టుకి, అలాగే డైజెషన్ కూడా బాగా అవుతుంది అని నేను డ్రై జింజర్ పౌడర్ వేస్తున్నాను। ఇప్పుడు వీటినంతా బాగా కలుపుకున్న తర్వాత అలాగే పచ్చి కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకోవాలి మనము। అందుకోసం నేను పచ్చి కొబ్బరి తీసుకొని చిన్నగా తురుముకున్నాను। నేను ఒక గ్లాస్ వేస్తున్నాను పచ్చి కొబ్బరి తురుము, కందిపప్పు 2 గ్లాసులు, బెల్లం 3 గ్లాసులు, ఇది ఒక గ్లాస్ వేస్తున్నాను। కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుందండి ఇలా చేసుకుంటే మీరు। ఇప్పుడు ఇదంతా కరెక్ట్ కొలతలతో చేసుకుంటే మీరు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి ఒబ్బట్టుని। ఒక 10 మెంబర్స్ వరకు తినవచ్చు ఒబ్బట్లు। ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు చేసినాం కదా ప్రాసెస్ అంతా, కందిపప్పుని స్ట్రెయిన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం స్టవ్ ఏం ఆన్ చేయలేదండి। ఇది అంతా వితౌట్ ఫైర్లోనే ఇవన్నీ చేయాలి। మనం స్టవ్ ఆన్ చేసి చేసామంటే బెల్లం చాలా నీరులాగా కరిగిపోతుంది, అప్పుడు గ్రైండ్ చేసుకోవడానికి వీలవ్వదు। ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకొని కొద్ది కొద్దిగా మనం గ్రైండ్ చేసుకుంటే మనకి పూర్ణం రెడీ అయిపోతుంది। ఇలా మిశ్రమాన్నంతా కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా రెడీ అయిపోయింది, పూర్ణం రెడీ అయిపోయినట్టే। ఇప్పుడు మనం అప్పుడే రెడీ చేసుకున్నాం కదా కనకాన్ని, అది తీసుకొని ఒక లెమన్ సైజ్ బాల్ అంత సైజ్ తీసుకుంటే సరిపోతుంది। దాన్ని తీసుకొని ఒత్తుకొని దానికన్నా కొద్దిగా తక్కువ పూర్ణం పెట్టుకొని మనము నీట్గా క్లోజ్ చేసుకొని తట్టుకుంటే ఒబ్బట్టు రెడీ అయిపోయినట్టే। ఇంకా చూడండి ఇలా తట్టుకొని కాల్చుకొని మనము రెండు వైపులా కూడా నెయ్యితో కానీ ఆయిల్తో కానీ కాల్చుకోవచ్చు। ఆల్రెడీ మనం కనకంలోకి నూనె వేసినందువల్ల మనకి ఎక్కువగా పట్టదు,
నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకున్నామంటే పర్ఫెక్ట్ ఒబ్బట్లు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఈ ఉగాదికి ఇలా చేసుకోండి ఒబ్బట్లు. ఈ విధంగా ఒబ్బట్లు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. సాఫ్ట్గా ఉన్నాయి ఒబ్బట్లు, టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉండే ఒబ్బట్లు రెడీ అయిపోయాయి. మన సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ వచ్చిన ఈ ఉగాది పండుగ మన అందరి జీవితాల్లో సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ ఆల్ రౌండ్ క్లాక్ ఛానల్ తరఫున ఉగాది పండుగ శుభాకాంక్షలు.